అమావాస్యలు తారల రేరాణుల నవ్వుల రే విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి 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 రాగాల వారాసిల ఆనందాల ధారల పూల భాషలో భావన పరిమళించే పాటల కస్తూరి 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 అమావాస్యలు తారల రేరాణుల నవ్వుల రే విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి కస్తూరి పరాయి పంచలో చేరి చాకరీ చేసుకొని బతికేదాన్ని నిన్ను పేవతో చూసుకోగలనేమో కానీ నీ మంచి చెడులు నాను చూడలేను కదా తల్లి, అందుకే వెళ్ళిపోతున్నానమ్మా. అందుకే వెళ్ళిపోతున్నా. అక్కడంటావా, నువ్వు వెళ్ళిపోయాక నేను ఎందుకన్నా బాగా బతికేస్తానా? నా మనసులో బాధ పంచుకోవడానికి నా మనిషి అంటే నువ్వు ఒక్కదానివేగా ఉన్నావు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతాను అంటున్నావు తల్లి. నిన్ను ఒక్కేసి నాన్న ఎక్కడికి వెళ్తాను? రేపొద్దు నువ్వు వయసేతులు అడినాక, నీదంటూ ఒక సంసారం ఏర్పడ్డాక ఎక్కడున్నా నీ గూటికే చేరుకుంటాను తల్లి. నా బంగారు తల్లి, వెళ్ళమన్నా వెళ్ళం తల్లి. నీకు నీ పిల్లలకి సేవ చేసుకుంటూ సచ్చేదాకా నీ కడే పడుతాను తల్లి, సచ్చేదాకా నీ కడే పడుతాను. ఊలంపోయికి నేను ఉండలేను తల్లి, ఉండలేను. నువ్వేడ తిండి నా కాళ్ళకి పందాలు అడిపోతాయి తల్లి, నేను ఉండలేను తల్లి. వెళ్ళిపోతాను తల్లి, నువ్వు ఏడబోగు తల్లి, ఏడబోగు. బయట తల్లి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదు, పంపించేశారు. ఎవరు? మీ పెద్దమ్మేనా? పోన్లే పాపం, చేయాల్సినంత చాకరీ చేసి అనవసరంగా మాటలు పడేది. ఇప్పుడు ఇంకో ఇల్లు చూసుకుని అక్కడైనా కాస్త మనశ్శాంతిగా బతుకుతుంది. అవునులే, ఎవరి సుఖం వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిపోండి, నేను ఒక్కదాన్ని ఏడుస్తూ ఇక్కడే పడుంటాను. కస్తూరి, ఎందుకే ప్రతి చిన్న విషయానికి ఇలా అప్సెట్ అయిపోతావు? నీకు చిన్న విషయంలో కనిపిస్తుందా? ఆ ఇంట్లో నా కాస్త సుఖాలు చెప్పుకోవడానికి నాకున్న ఓకే ఓకే దిక్కు బయట తల్లి, ఇప్పుడు తాను నన్ను వదిలి వెళ్ళిపోయింది. నాకెవరు లేరు. అవునే, ఎవరు బతుకు వాళ్ళు చూసుకుంటారు, నీలాగా ఎవరు ఉండరు. అయినా ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఆధారపడతావు. ఆ ఆధారం కాస్త దూరం అయితే ప్రపంచమే తల్ల కింద వెళ్ళినట్టు తల్లడిల్లిపోతావు. ఏం చేయమంటావు? నా తల రాత ఎట్లాంటిది? పళ్ళు మాట్లాడుకో,
తలరాత నమ్ముకునే కన్నా కష్టాలను ఎదుర్కొని మన ఫ్యూచర్ని మనమే ప్లాన్ చేసుకోవాలి. అసలు నీకేం తక్కువ అని చెప్పు. ఏది తక్కువ కాలేదు, అన్నీ ఎక్కువైపోయాయి. ఉడిదొడుకులు, ఎదురు దెబ్బలు, అవమానాలు అన్నీ ఎక్కువైపోయాయి. మళ్ళీ అదే మాట. అరే ఇదిగో చూడు, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఇలాంటివన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఈ మ్యాగజైన్ చదువుతుండు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఇద్దరం కలిసి తాగా. ఓకే ఓకేనా? మే ఐ కమ్ ఇన్ సార్? రా, ప్లీజ్ కమ్. ఏమిటమ్మా ఈ అకౌంట్స్ ఏమిటి? ఏం సార్, ఏదన్నా తప్పు జరిగిందా? ఒక్క తప్పు లేదమ్మా. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, బాగారాలు అన్నీ పెర్ఫెక్ట్గా ఇచ్చాయి. ఇలా అయితే మనం ఎలా పైకొస్తామమ్మా? సార్ మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అవునవును, నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదూ, అర్థం కాకపోవడం చాలా సహజం. చూడమ్మా, 2 రెళ్ళు 4 అని రాసినంతకాలం మనం మనంగానే ఉంటాం. అదే 2 రెళ్ళు 6 16 రాస్తే ఆ అంకెలతో పాటు మనము ఎదుగుతాం. కాబట్టి ఈ మెయింటైన్ దగ్గర 3,000 చిల్లరని ఉంది కదూ, దాన్ని 13,000 చేసి తీసుకురా, తీసుకో. సార్ అలా చేయడం తప్పు కదా సార్? ఏం తప్పు లేదు, నీ వాటా నీది, నా వాటా నాది. కొత్తలో కొంచెం కంగారుగానే ఉంటుంది, తర్వాత మామూలు అయిపోతుంది. సారీ సార్, నేను అలాంటి పనులు చేయలేను. చేయలేవా? ఏ భయపడుతున్నావా? కాదు, అసహించుకుంటున్నాను. దిస్ ఈస్ టూ మచ్. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావమ్మా. ఉద్యోగం ఇచ్చేటప్పుడే చెప్పాను, చెప్పింది చెప్పినట్టు చేసేవాళ్లే నాకు కావాలి, ఆ గుణం నీలో ఉంది, అందుకే నీకు ఉద్యోగం ఇస్తున్నాను అని. కానీ నీ అసలు గుణం ఇప్పుడే బయటపడిందమ్మా. నువ్వు నా దగ్గర పనిచేయడానికి పనికిరావమ్మా. ఇంటికెళ్ళమ్మా, ఇంటికెళ్ళి సుమతి శతకం, సత్యహరిచంద్ర ఇటువంటివన్నీ చదువుకో, వెళ్ళు. థ్యాంక్స్. నేను థ్యాంక్స్ చెప్తుంది మీకు కాదు, మీ లాంటి వాళ్ళ నీడ నుంచి నన్ను దూరం చేస్తున్నా ఆ దేవుడికి. గుడ్ బై. ఏదో అంకె బదులు ఇంకో అంకె వేయమన్నారు అంతేగా. నీకు తెలియదు, ఊరుకో. నీకేం తెలియదు, ఊరుకోండి. నలుగురు నడిచే దారిలోనే మనము వెళ్ళాలి. ఏదో చూసి చూడట్టు పోక. అది కాదు పెద్దమ్మా, కంపెనీ లాస్ లో నడుస్తున్నట్టు నన్ను లెక్కలు రాయమన్నారు. లాభాలు చూపిస్తే వర్కర్స్ కి బోనస్ ఇవ్వాల్సి వస్తుందని నన్ను తప్పుడు లెక్కలు రాయమన్నారు. పైగా లాభాల్లో 1% వాటా కూడా ఇస్తారట. పైసా వాటానా? పైసా వాటా అంటే ఎంత వస్తుందండి? ఎన్ని వేలు వస్తే మాత్రం నా అమ్మలా అలాంటి పని చేస్తుందా? హా, వేలే? అయ్యో అయ్యో, కోరు సిరొస్తుంటే కాదంటారా ఎవరైనా? సిరి కాదు, శని. అవునులేండి, నెత్తి మీద శనుండు బట్టే నిక్షేపంగా డబ్బు పట్టుకు రాకుండా ఉన్న ఉద్యోగం ఓడగొట్టుకొచ్చింది. అంతమంది వర్కర్స్ కడుపు కొట్టి డబ్బు సంపాదించి అందులో వాటా ఇస్తానంటే ఎలా తీసుకోమంటావు పెద్దమ్మా? నువ్వు రాయినంత మాత్రాన అక్కడ జరిగేది ఆగుతుందా? ఇంకెవడో తెలివైన వాడు వస్తాడు, హాయిగా డబ్బు కాస్త జేబులో వేసుకుని చక్కాపోతాడు. ఆ తప్పు నేం చేయలేదన్న ఆత్మసంతృప్తి అయినా మిగులుతుంది నాకు. ఆత్మసంతృప్తి అన్నం పెట్టదమ్మా. అలాంటి అన్నం తినే కన్నా పస్తులుండటం నయ్యం. కడుపు నిండితే ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు. మన కడుపు నింపుకోవడానికి ఎదుటివాడి కడుపు కొట్టనక్కర్లేదు. ఇక పని పాట ఎలాగా లేదుగా, కడుపు నిండా తినడమే పని. అంత బాధపడుతూ మీరేం పెట్టనక్కర్లేదు, ఆ తినే 4 మెతుకులు లేదు నా దగ్గర తింటుందిలేండి. గీత ఏం మాట్లవి? నేను ఇంకా బ్రతికే ఉన్నానమ్మా. ఐఎమ్ సారీ బాబాయ్ గారు, పిన్ని గారు అలా అనేసరికి తట్టుకోలేక అలా అనేసాను, నన్ను క్షమించండి బాబాయ్ గారు. అమ్మా కస్తూరి, నువ్వెవరు సొమ్ము తినటం లేదమ్మా. ఇదంతా నా కష్టార్జితం, నీకు పూర్తి హక్కు ఉంది. ఏమిటి ఏమిటి హక్కులు అంటున్నారు? హక్కులు దాకేందుకు పెద్దన్న, ఇప్పుడు పెద్దమ్మ మాత్రం ఏముందని, తనైనా నా మంచి కోసమే చెప్పేది, ఇప్పుడు ఉన్న ఉద్యోగం కూడా వదిలేస్తే తర్వాత ఏమవుతుందోనని. అయితే మాత్రం నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను మరీ మాటలతో అలా కష్టపెట్టచ్చా? ఇక నుంచి ఎలా మాట్లాడాలో మిమ్మల్ని చూసి నేర్చుకుంటాలండి. ఎలా మాట్లాడకూడదో మాత్రం నిన్ను చూసి నేర్చుకోవాలి ఎవరైనా సరే. మాట తిప్పడం మాత్రం బాగా తెలుసు, ఎంతైనా ఆ లాయర్ గారికి అన్నయ్య గారు కదా. నా తమ్ముడే ఉంటే ఈరోజు కస్తూరి చేసిన పనికి ఎంత ఆనందించేవాడు. నిజమే,
నాన్నగారు ఎప్పుడూ అంటుండేవారు, ఎంత మంచి పనైనా మంచి దారిలో చేస్తేనే అది మంచిదవుతుందని. అవునవును, అందుకే పాపం పెళ్ళాన్ని మంచి దారిలో పెట్టగలిగాడు. వచ్చావా రా, నీ గురించి ఎదురు చూస్తున్నాను. అబ్బా ఎలా కనిపెట్టేసావే, నేనే వచ్చానని. ఎవరు కనిపెట్టారు? నేనేమన్నా నీ పేరు బయట చెప్పానా? నువ్వు కళ్ళు మూసిన వెంటనే వచ్చావా రా అన్నాను, నీ గురించి ఎదురు చూస్తున్నాను అన్నాను, తప్ప అది ఎవరికైనా వర్తిస్తుంది. సింపుల్. ఏవేవో పేర్లు గెస్ చేస్తూ అనవసరంగా ఇతరుల ముందు మన పర్సనల్ పేరు బయట పెట్టుకోవడం ఎందుకు అని. ఏడ్చావులే గాని, నేను తప్ప నీ రూమ్కి వచ్చేవాళ్ళు ఎవరున్నారమ్మా? అదే తెలుసు కదా, మరెందుకు ఈ కళ్ళు మూతలు టెస్ట్లు పెట్టడాలు? చిన్న బిల్డప్ ఇవ్వాలని నేను నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. గుడ్ న్యూసా? ఏంటని చెప్పు చెప్పు. నీకెందుకు చెప్పాలి? అదేంటి, నేను నీ క్లోజ్ ఫ్రెండ్ కదా. ఆహా, ఎవరికైనా వర్తించేటి ఎదురు చూపులు చూసేటి ఫ్రెండ్స్ నాకు అక్కర్లేదమ్మా. ఏ ఏదో సరదా కన్నా లేవే, నేను నిజంగా నీ గురించి ఎదురు చూస్తున్నాను. నిజంగానా? ఐ ప్రామిస్. నేను నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటది? ముందు నువ్వు చెప్పు, తర్వాత నేను చెప్తాను. మళ్ళీ ఇదో ట్రిక్? ట్రిక్ ఏమిటే? అబ్బా ఎంత అమాయకురాలువమ్మా. ఆహా, నీ సంగతి నాకు తెలీదా? పక్కకు తప్ప. ముందు నా గుడ్ న్యూస్ వినేసి ఆ తర్వాత ఏం చెక్క నీ గురించి నేను ఎదురు చూడలేదు అని ప్లేట్ ఫిరాయించడానిక. నేను నీకంత కంత్రిదాల్లా కనిపిస్తున్నానా? ఆహా, బయటికి అంతగా కనిపించవనుకో. ఏంటి కొట్టావా? కూర్చున్నావా? ఓకే, ఇప్పుడు చెప్పే ఆ గుడ్ న్యూస్ ఏంటో. ముందు నువ్వే పరిగెత్తుకుంటూ వచ్చా గుడ్ న్యూస్ చెప్పాలని, ముందు నువ్వే చెప్పు. నేను వచ్చి నా గుడ్ న్యూస్ విషయం నీకు చెప్పక ముందు నుంచి నువ్వు నీ గుడ్ న్యూస్ గురించి నాకు చెప్పాలని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కాబట్టి నువ్వే ముందు చెప్పు. అడిగిన వెంటనే చెప్పకపోతే గుడ్ న్యూస్ కాస్త ఫేడ్ అవుట్ అయిపోతుంది. అయిపోని అప్పుడు ఆ గుడ్ న్యూస్ కాస్త గాడిద గుడ్ న్యూస్ అవుతుంది. హేయ్, యు నో వన్ థింగ్? తెలీదు. నాకు గాడిద గుడ్ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? చెప్పు చెప్పు. తెలీదు. పొన్న చెప్పనా? చెప్పు. అది అచ్చం అచ్చం నీ మొహంలా ఉంటుంది. కొడతావా? నన్ను కొడతావా? నీ కస్తూర్ని కొడతావా? చచ్చా, అవే మాటలే. ఎత్తించేది ఇంచడానికి సెంటిమెంట్తో ఎలా కొట్టాలో నాకు బాగా తెలుసు. నీకు బాగుడు ఎక్కువైపోయింది. అవును, ఏంటి చాలా హుషారుగా ఉన్నావు, ఏంటి విశేషం? నాకు జాబ్ వచ్చింది. వాట్? మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. నా కాళ్ళ మీద నేను నిలబడే రోజులో చేగీత. హరే, వాట్ ఎ గుడ్ న్యూస్. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది గీత, అందుకే నీతో అలా సరదాగా ఆడుకోవాలనిపించింది. ఏం పర్వాలేదు, నేను అర్థం చేసుకోలేనా? ఓయ్, ఏంటి ఓ ఫీల్ అయిపోతున్నావు? నీకేం సారీ చెప్పడం లేదు నేను. చెప్పా కోతి. అవును, ఇంతకి ఏ కంపెనీ అమ్మా అంత అదృష్టం చేసుకుంది? గాంధీనగర్ లో ఉంచుడు బెన్సన్ అండ్ కంపెనీ, అందులో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో మేనేజర్ గా పోస్ట్ వచ్చింది. సాలరీ మాట్లాడుకున్నావా? తర్వాత చెప్తానారా? అవి కూడా సెటిల్ అయిపోయాయి. సాలరీ ఎంత? 4,000. అందులోంచి 1,000 తీసాయి. 3,000. దాన్ని 2తో గుణించు. 6,000. ఆ 2తో గుణించిన దాంట్లోంచి 3,000 తీసాయి. ఏంటే దాన్ని? ఛీ, నువ్వే చెప్పు. ఐ డ్రా 9,000 రూపీస్ పర్ మంత్.
9,000 రూపీసా? నేను కళ్ళు తిరిగి పడిపోతాను, నా మీద నిల్చాలు. ఆగా, దిండు పెట్టుకో. ఓయ్ పడిపోయింటి లేలే, డాన్స్ చేద్దామా? డాన్స్ చేద్దాంలే. రెడీ? ఓకే. La 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 పాపం, ఏ అర్జెంట్ పని అయి ఉంటుందో ఏంటో. ఏ తల్లిదండ్రులకైనా ఆడపిల్లని కనగానే మొదలవుతుంది ఈ అర్జెన్సీ. కొంప తీసి పెళ్లి చూపులు అంటే? కొంప ఎగిరిపోయేలా అరుస్తా. పెళ్లి చూపులు గిళ్ళి చూపులు అంటే మనకు అలాంటివి ఏమి పడవు, నీకు తెలుసుగా. మరి ఇంకేమై ఉంటుంది? ఏవో ఉంటాయిగా, చాదస్తాలు, నిశ్చితార్థాలు, విపరీతార్థాలు, ఎక్సెట్రా ఎక్సెట్రా. పెళ్లి చూపులు లేకుండా నిశ్చితార్థం ఏంటే? ఏ, ఏవైనా రూల్ ఉందా ఇలాగే జరగాలని? లేదే, అస్సలు లేదు. కానీ గీత ఒక ట్రూ ఫ్రెండ్గా సిన్సియర్ రిక్వెస్టే. ఇలా ఇలా కూర్చో. ఏంటి అది? చూడు, రూల్స్ అంటూ ఏమీ లేవు కనుక అంతా నీ ఇష్టమే అనొచ్చు. నిశ్చితార్థం విషయం అయితే సరే, కానీ పెళ్ళి శోభనం విషయంలో మాత్రం రూల్స్ మాట్లాడకే ప్లీజ్. బాగోదు, కొంచెం ఓపిక పట్టు. ముందు పెళ్ళైపోని ఆ తర్వాత అంతా నీ ఇష్టమే. అది కాదు కస్తూరి, పెళ్లి చూపుల వంటివి మనకెలాగో పడవు. అయినా పెద్దలు కుదిర్చే పెళ్ళంటే ఈ తతంగాలన్నీ ఉండేవే. అంటే అమ్మ రాక్షసి, నీ దగ్గర ఈ చిన్నలు కూడా ఉన్నాయా? నా దగ్గర కూడా దాచిపెట్టద్దామనా? సారీ కస్తూరి, నీ దగ్గర దాయాలని కాదు, నిజానికి దాయటానికి నా దగ్గర ఏమున్నాయో నాకే తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నాను. అంటే ఏముంది, ఈ జన్మలో నాకు పెళ్ళి, ఓ సారీ, నా పెళ్ళి జరగదనుకున్నాను. గీతా, నువ్వు నన్ను చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు తెలుసా, కాస్త చెప్పేదేదో క్లియర్గా అర్థమయ్యేట్ చెప్పే. చెప్తా చెప్తా. మా లవ్ ఎఫేర్ ఏజ్ జస్ట్ 9 ఇయర్స్. చా, ఏదో పాత సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. వాటిలోనూ అంతే, హీరో హీరోయిన్ చిన్నప్పటి నుంచే ప్రేమించుకోవడం మొదలుపెట్టి టైటిల్స్ అయిపోయేసరికి పెద్దవాళ్ళే పెళ్లి చేసుకుంటారు. నీకు నవ్వులాటగానే ఉంది కానీ నాకు మాత్రం త్రిశంకు స్వర్గంలో పడ్డట్టుగా ఉంది. చా, ఊరికే అనలేవే, ఇన్నాళ్ళు నా దగ్గర దాచావని కడుపు మండిపోయి అలా అన్నాను. ఫీల్ అయిపోతే ఎలా? అసలు నువ్వు నాకు సారీ చెప్పాలి తెలుసా? సర్లే, ఇంతకీ అబ్బాయి పేరేంటి చెప్పు. రవి, మా కాలేజీలోనే బ్రిలియంట్ స్టూడెంట్, నాకు మాత్రం ఎప్పుడు మొద్దులానే అనిపిస్తాడు. అయితే మంచి తెలివైన వాడే అయి ఉండాలి, ఎందుకంటే వాళ్ళంతా నీకు అలాగే కనిపించేది. కానీ కస్తూరి, మా ఇంట్లో వాళ్ళకి ఆ అబ్బాయి అస్సలు ఇష్టం లేదే. What? What's the problem? అబ్బాయి బ్యాక్గ్రౌండ్ క్యాస్టా? క్యాస్టే. నాన్సెన్స్. ఇంకా ఈ రోజుల్లో కూడా ఏంటి ఇది? పైగా మీ పేరెంట్స్ చదువులేని మూర్ఖులు కూడా కాదు, దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. కానీ ఏం లాభం? భలే చెప్పావే, కానీ ఎలా గెస్ చేసావు? గెస్దే ఉందే, కామన్ సెన్స్. అబ్బాయో అమ్మాయో నచ్చలేదని పెద్దవాళ్ళంటే అది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదని అర్థం. బ్యాక్గ్రౌండ్ అంటే ఏమిటో తెలుసా? తాతెవడు, నాన్నెవడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత తగలడుతున్నారు. ఇక ఇవన్నీ కాకపోతే క్యాస్ట్, ఏ కులం, ఏ మతం, ఏ గ్రూప్, ఏ క్రాప్, రబిష్. అసలు ఏం చూసే వీళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు? అబ్బాయికి అయితే మంచి చదువు ఉండాలి, ఉద్యోగం ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండాలి, మంచి కులం వాడై ఉండాలి. అదే అమ్మాయికైతే డబ్బుండాలి, అడ్డమైన వాళ్ళందరికీ చెప్పుకోవడానికి చూయించుకోవడానికి నగలుండాలి, ఆస్తి ఉండాలి, మళ్ళీ కులం ఉండాలి. గీత, ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతున్నా ఎవరు గీత? మనుషులకా, లేక వాళ్ళకి సంబంధించిన వస్తువులకా? గాడ్ సేవ్ ది హ్యుమానిటీ.
సైంటిఫిక్గా మెరుపు వేగంతో డెవలప్ అవుతున్న మన భూమి, అందులో ఉన్న మనుషుల చాదస్తాలు, మూర్ఖపు ఆలోచనలు ఆ విషయానికి వస్తే రోజు రోజుకి దారుణంగా మారిపోతున్నాయి. సైన్స్ డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో మనిషి మాత్రం నడక నేర్చి కూడా పాకుతూనే ఉన్నాడు. షేమ్ షేమ్ అన్న పాట. ఏంటే ఎందుకలా చూస్తున్నావు కస్తూరి? నువ్వేనా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ప్రాబ్లమ్స్కి భయపడిపోయి సెన్సిటివ్గా ఉండి తొందరగా అప్సెట్ అయిపోయే నా కస్తూరియేనా? నా కస్తూరికేనా ఇంత ఆవేశం? ఐఎమ్ గ్లాడ్ టు సీ దిస్ కస్తూరి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఏబుల్ టు సీ ఎ న్యూ కస్తూరి. నువ్వు ఆలోచించే విధంగా ఈ ప్రపంచంలో ఉన్న మనుషులంతా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. కేవలం ఆలోచిస్తే సరిపోదే, ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు నేను చెప్పేదానికన్నా 100 రెట్లు ఎక్కువగానే చెప్తారు మన పాలిటీషియన్స్. కానీ ఏం లాభం? ఆచరణలో పెట్టేసరికి అంతా మళ్ళీ మొదటికి వచ్చేసినట్టే. మా నాన్నకు అప్పుడే ఇంత హితోక్తి చేసుంటే మాకెన్ని కష్టం కాదు. అసలు నాకు ఇంకో 5-6 ఏళ్ల ముందు పరిచయం ఏంటే ఎంత బాగుండేది కస్తూరి. 4 ఏళ్ళు లేట్ చేశావు. నాకు మాత్రం నేను ఇంకో 1 సంవత్సరం తర్వాత పరిచయం అయితే బాగుండనిపిస్తుంది. ఆహా, ఇంకేంటి? అలా అయితే ఇప్పటికీ మన ఇద్దరి పరిచయం అసలు అయ్యుండేదే కాదు. మంచిదేగా. అలా అయితే ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యి ఉండేవాళ్ళం కాదుగా. నిన్ను పెళ్లి చేసి పంపించడానికి నాకే బాధ ఉండేది కాదు. కస్తూరి, ఏ పిచ్చి వద్దు, నేను ఇక్కడికి పోతానే, నువ్వు నాతోనే ఉండు కానీ, సరేనా? తల్లి, చాలు తల్లి, అక్కడితో ఆపు. ఇలా వింటూ పోతుంటే ఏదైనా అడిగేస్తావు. సీరియస్గా చెప్తున్నా, నాకేం అభ్యంతరం లేదు. మనం సౌతులం కాదు సరికదా, మంచి అక్క చెల్లెలు. చనవి పాపం రవి. అవును, అయితే చివరికి మీ నాన్న తగ్గారంటావా? తగ్గకేం చేస్తారే, ఏ రోజుకైనా అదే జరగాలి. లేకపోతే ఏముంది, ఇలాగే ఉండిపోతాను. మరి రవి? వాళ్ళింట్లో కూడా సేమ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. ట్రీట్మెంట్ ఏంటే? ఓ, నీకు చెప్పలేదు కదూ, ఇక్కడికొచ్చి ఊళ్ళో నేను ఒక్కదాన్నే ఉండటానికి కారణం ఉద్యోగం అనుకుంటున్నావా? మరి చచ్చ, ఉద్యోగం కోసం బతకడం లేదే, బ్రతుకు కోసం ఉద్యోగం చేస్తున్నాను. అంటే? మా పెళ్లి చేయాలని మా పెద్దవాళ్ళు నిర్ణయించినప్పుడు మేమేం చచ్చిపోయే ప్రయత్నాలు పారిపోయే ప్రయత్నాలు చేయలేదు. కనీసం మేము ఏడవలేదు, బతిమాలలేదు. మేమింకెవరిని పెళ్లి చేసుకోమని ఖచ్చితంగా చెప్పేశాం. అలా అని పెద్దల్ని ఎదిరించేసి పెళ్లి కాదు కదా, కనీసం ఒకరికొకరు కలుసుకోమని చిన్న శబదాలాంటివి చేసుకున్నాం. ముందు మా పెద్దవాడు దాన్ని తేలిగ్గా తీసుకున్నారు. 5 ఏళ్ళు చూశారు, వచ్చిన బయట వేరే సంబంధాలన్నీ చెడగొట్టేశాం. ఇక వాళ్ళు పప్పులురుగవని నిర్ణయించుకున్నారు. నేను ఇక్కడికి వచ్చేశాను. పెళ్లి చూపులు, బెదిరింపులు, ఏడుపులకు దూరంగా ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాను. మా పెళ్లికి కానీ ఒప్పుకునే పక్షంలో నాతో చెప్పమన్నాను. ఇప్పుడు చెప్పారు, వెళ్తున్నాను. ఏ, ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను గాని నన్ను గాని ఆ దేవుడు మగాడిగా పుట్టించుంటే ఏ ఏం చేసేదానివి? ఏం చక్క పెళ్లి చేసుకునేదాన్ని. మహారాణిలా పడుకుని పేపర్ చదువుతున్నావు, పని పాట ఏం లేదా? నిన్నగా చెప్పాను నా చీరలు జాకెట్లు ఇస్త్రీ చేయమని, నీకు తేరలేదు. క్షణం తిరిగి లేదు, తమిడి ఆదాయం లేదు. నిన్నంతా కరెంట్ లేదుగా పెద్దమ్మా, రాత్రేగా వచ్చింది. రాత్రి వచ్చింది కదా, ఆ పుస్తకాలు ముందేసుకుని కూర్చోకపోతే రాత్రే ఇస్త్రీ చేయొచ్చుగా. ఇప్పుడు చేసేస్తాను పెద్దమ్మా. ఈవేళ శుక్రవారం, ఇల్లు కడుక్కోవాలి, పంపు రాలేదు. పక్క వీధి పద్మగారింటికెళ్ళి 4 క్యాన్ల నీళ్లు తీసుకురా.
ఇప్పుడు పక్క వీధిలోకి వెళ్ళి నీళ్లు అట్టుకొచ్చి ఇల్లు కడకపోతేనే రేపు కడుకోవచ్చుగా. ఏ అక్కడికి వెళ్తే మీ అమ్మాయి అరిగిపోతుందా కరిగిపోతుందా? దానికి అలాంటి పనులు అలవాటు లేదు. నా తమ్ముడు దాన్ని ఎంతో అపురూపంగా పెంచాడు. మా వాళ్ళు కూడా నన్ను చాలా గారాబంగానే పెంచారు. ఇప్పుడు మిమ్మల్ని కట్టుకున్నాక అడ్డమైన చాకరీ చేయడం లేదు. నీ దారి వేరు. వేరు లేదు, చెట్టు లేదు. మీకు లక్ష సార్లు చెప్పాను ఆడవాళ్ళ విషయంలో కల్పించుకోవద్దని. వెళ్ళి మీ పని చూసుకోండి. కస్తూరిని కష్టపెట్టకుండా చూడడం కూడా నా పనే. అయ్యో ఎందుకు కాదు, ఇలాంటి అడ్డమైన పనులన్నీ నెత్తిని వేసుకోవడానికి మీ పేరే చెప్పుకోవాలి. నేనుండగా అది దిక్కులేంది కాదు. దిక్కులేంది ఎందుకు అవుతుంది? దిక్కుమాలింది అవుతుంది. చిచ్చి, ఆ నోటి వెంట మంచి మాట రాదు. పొద్దున్నే నీతో పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ. ఇప్పటికైనా తెలుసుకున్నారు, చాలా సంతోషం. ఏమిటి చోద్యం చూస్తున్నావు? రా పనులు చూడు. కస్తూరీ